హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్ సో ఈరోజు మనం ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఎస్యూ కార్బొరేటర్ వర్కింగ్ గురించి తెలుసుకుందాం సో ప్రీవియస్గా మనం కార్బొరేటర్ అంటే ఏంటి అండ్ అది టైప్స్ ఆఫ్ కార్బొరేటర్ ఏంటి సో కార్బొరేటర్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం తెలుసుకున్నాం సో ఈరోజు మనం ఎస్యూ కార్బొరేటర్ ఎలా వర్క్ చేస్తుంది అనేది తెలుసుకుందాం సో దానికంటే ముందు మన ఛానల్లో నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లస్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ అస్ సేఫ్టీ వీడియోస్ అవన్నీ కూడా చూడండి అండ్ మెయింటెనెన్స్ కూడా వీడియోస్ కూడా ఉన్నాయి సో అవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతారు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు దొరుకుతాయి అండ్ మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే మన వీడియోస్ అన్నిటినీ కూడా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో దానివల్ల మీకు వచ్చే నష్టమేమీ లేదు సో దానివల్ల మాకు బూస్టప్గా ఉంటుంది మీకు కావాల్సిన వీడియోస్ మేము అందిస్తాం సో ఈరోజు ఎస్యూ కార్పొరేటర్ వర్కింగ్ గురించి తెలుసుకుందాం ఓకే సో ఈ ఎస్యూ కార్పొరేటర్కి ఆ పేరు ఎలా వచ్చింది అంటే స్కిన్నర్ యూనియన్ ఎస్యూ అంటే స్కిన్నర్ యూనియన్ సో స్కిన్నర్ యూనియన్ అనేది పేరు ఎలా వచ్చింది అంటే స్కిన్నర్ బ్రదర్స్ వాళ్ళిద్దరూ కూడా ఈ కార్బొరేటర్ని కనుక్కోవడం జరిగింది సో హెర్బత్ కిర కిన్నర్ అండ్ థామ్సన్ కార్ల్ స్కిన్నర్ ఓకే హర్బత్ స్కిన్నర్ అండ్ థామ్సన్ కార్ల్ స్కిన్నర్ వీళ్ళిద్దరూ కూడా మనకి ఎస్యూ కార్బొరేటర్ని కనుక్కోవడం జరిగింది సో ఎస్యూ కార్బొరేటర్ ఈజ్ ఏ కాన్స్టెంట్ డిప్రెషన్ ఆర్ కాన్స్టెంట్ వ్యాక్యూమ్ టైప్ కార్బొరేటర్ సో ఇది ఏ వర్కింగ్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది అంటే కాన్స్టెంట్ డిప్రెషన్ లేదా కాన్స్టెంట్ వ్యాక్యూమ్ టైపు సో దీని మీద ఈ ఎస్యూ కార్బొరేటర్ అనేది పనిచేస్తుంది సో అది ఎలా అనేది మనకు వర్కింగ్లో తెలుస్తుంది ఇట్ హ్యాస్ ఎన్ ఆటోమేటిక్ వేరబుల్ చౌక్ రాదర్ దెన్ ఏ సింపుల్ చౌక్ సో మనం ఏంటి అంటే ఆ ఇంజిన్ యొక్క కండిషన్ బట్టి మనకి ఆ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది ఇంజిన్కి అవసరం అవుతూ ఉంటుంది అంటే కోల్డ్ అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు ఒకలాగా హాట్ ఉన్నప్పుడు ఒకలాగా సో ఎక్కువ మనకి లోడ్ ఉన్నప్పుడు ఒకలాగా సో ఇలా నార్మల్ స్పీడ్ ఉన్నప్పుడు ఒకలాగా ఆ ఇంజిన్కి ఆ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది అవసరం అవుతుంది ఓకే సో ఈ ఎస్యూ కార్బొరేట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఆటోమేటిక్గా ఆ ఏదైతే ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ కావాలో ఇంజిన్కి అది అందిస్తుంది మనం సింపుల్ చోక్లో అలా కాకుండా ఈ వేరబుల్ చోక్లో మనం ఆటోమేటిక్గా సప్లై చేయొచ్చు సింపుల్ చోక్లో అంటే మనం దాన్ని ఆపరేట్ చేస్తే మాత్రమే అది ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ ఇంజిన్కి సప్లై చేస్తుంది మనం ప్రీవియస్గా చదువుకున్నాం అది ఓకే సో మీకు డౌట్ వస్తే ఒకసారి ఆ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది ఓకే సో ఇప్పుడు మనం ఈ ఎస్యూ కార్బొరేటర్ పార్ట్స్ గురించి తెలుసుకుందాం దాని తర్వాత వర్కింగ్ గురించి తెలుసుకుందాం సో పార్ట్స్కి వచ్చేసరికి ఇక్కడ ఇది ఏదైతే ఇంజిన్కి వెళ్తుందో ఈ ఎయిరు ప్లస్ ఈ ఫ్యూయల్ రెండు కూడా పాసెస్ అండ్ ఇక్కడ త్రోట్ల వాల్వ్ ఓకే ఈ త్రోట్ల వాల్వ్ ఆపరేట్ చేస్తేనే మనకి ఆ ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ అనేది ఇంజిన్కి వెళ్తుంది అండ్ ఇక్కడ మనం చూస్తే ఇది పిస్టన్ రాడ్ గైడ్ ఇది పిస్టన్ ఓకే ఇది పిస్టన్ రాడ్ సో ఇది పిస్టన్ రాడ్ గైడ్ అండ్ ఇది సక్షన్ చాంబర్ అండ్ ఇది సక్షన్ డిస్క్ ఓకే సక్షన్ ఎయిర్ ఎంట్రన్స్ ఇది ఎయిర్ రెక్టిఫైర్ హోల్ ఇది ఓకే అండ్ ఇక్కడ మీరు చూస్తే ఈ పిస్టన్ రాడ్కి ఒక టాపర్ జెట్ నీడలు అనేది అటాచ్ చేస్తుంది అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇది జెట్ ఓకే సో ఇవి బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎస్యు కార్బొరేటర్ ఓకే ఇప్పుడు దాని యొక్క వర్కింగ్ ఏంటి ఈ ఫ్లోర్ ఛాంబర్లో మనకి ఫ్యూయల్ ఉంటుంది కావాల్సిన ఫ్యూయల్ ఉంటుంది ఓకే ఇది ఎయిర్ పాసెస్ అట్మాస్ఫియర్ నుంచి వచ్చే ఎయిర్ పాసెస్ కార్బొరేటర్లోకి వస్తుంది ఎయిర్ పాసెస్ ఓకే అంటే ఎయిర్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ ఎస్యూ కార్బొరేటర్ ఏంటి ఆటోమేటిక్గా దాని యొక్క ఇంజిన్కి కావాల్సిన ఆ ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ని అది తీసుకోవడమే దాని యొక్క మెయిన్ ఉద్దేశం కదా సో ఇప్పుడు ఇనిషియల్గా ఇంజిన్ స్టాప్ చేసి ఉంది సో స్టాప్ చేసి ఉన్నప్పుడు ఈ ట్యాపర్ జెట్ నీడలు ఏం చేస్తుంది అంటే ఈ ఫ్యూయల్ యొక్క వేని క్లోజ్ చేసి ఉంచుతుంది సో ఎప్పుడైతే ఇది క్లోజ్ చేసిందో మనకి ఇటువైపు నుంచి ఎయిర్ అనేది వస్తుంది ఇటువైపు నుంచి సో ఈ వే కూడా స్టాప్ అయిపోయి ఉంది సో ఇప్పుడు ఇంజిన్కి ఎయిర్ వెళ్దు ఫ్యూయల్ వెళ్దు ఓకే ఇప్పుడు ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇంజిన్ కోల్డ్ స్టార్ట్లో మనం ఈ త్రోటల వాళ్ళుని ఓపెన్ చేస్తాం ఎందుకు అంటే ఇంజిన్కి సక్షన్ కావాలి సో ఎప్పుడైతే మనం సక్షన్ వాళ్ళకి మనం ఈ త్రోటల వాళ్ళు ఓపెన్ చేసామో అప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ సక్షన్లో ఏమవుతుంది అది సక్ చేసుకుంటుంది సో సక్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ప్రెజర్ అనేది తగ్గిపోతుంది ఓకే సో ఒక విధంగా చెప్పాలి అంటే ఒక టైప్ ఆఫ్ వ్యాక్యూమ్లా క్రియేట్ అవుతుంది ప్రెజర్ అనేది తగ్గిపోయింది సో ఇక్కడ ప్రెజర్ని అది ఫుల్ఫిల్ చేయడానికి ఏమవుతుందంటే ఈ సెక్షన్ ఛాంబర్లో ఉన్న ప్రెజర్ మొత్తం ఆ ఎయిర్ మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది ఓకే సో ఎప్పుడైతే ఇక్కడ ఉన్నది మొత్తం ఈ ఎయిర్ ఇక్కడికి వచ్చిందో సో ఇక్కడ ప్రెజర్ అనేది తగ్గిపోతుంది కదా ఓకే సో ప్రెజర్ అనేది తగ్గిపోయింది అండ్ ఇక్కడ ఈ ఎయిర్ రెక్టిఫైర్ హోల్ లోంచి ఈ ఏరియా అంటే ఈ సక్షన్ డిస్క్ ఏదైతే ఉందో ఆ సక్షన్ డిస్క్ చుట్టూ కూడా ఈ ఏరియాలో అట్మాస్ఫియర్ ప్రెజర్ ఉంటుంది ఇన్సైడ్ ఏమో తక్కువ ప్రెజర్ ఉంది అవుట్ సైడ్ ఏమో ఎక్కువ ప్రెజర్ ఉంది సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈ పిస్టను అప్వార్డ్ మూవ్ అవుతుంది సో అప్వార్డ్ ఎప్పుడైతే మూవ్ అయిందో ఓకే అప్వార్డ్ మూవ్ అయినప్పుడు ఈ నీడిలో ఏదైతే ఉందో ట్యాపర్ ఇలా పైకి వెళ్తుంది సో ఎప్పుడైతే ట్యాపర్ నీడిల్ పైకి వెళ్ళిందో ఓకే ఈ జట్ ఉంది కదా సో ఇది కూడా పైకి వెళ్తుంది ఎప్పుడైతే ఈ రెండు కూడా ఇలా పైకి మూవ్ అయ్యో ఈ ఎయిర్ ఫ్యూయల్ ఈ ఎయిర్ సారీ ఈ ఫ్యూయల్ ఇందులోంచి ఇలా పైకి వస్తుంది అండ్ ఈ ఎయిర్ ఇందులోంచి ఇలా వస్తుంది సో ఆ ఇంజిన్కి కావాల్సిన ఈ ఎయిర్ అండ్ ఈ ఫ్యూయల్ రెండు కలిపి అక్కడ రిచ్ మిక్సర్ అవుతాయి ఆ ప్రాపర్గా రిచ్ మిక్సర్ అయినప్పుడు ఇంజిన్లోకి డైరెక్ట్గా వెళ్ళి ఇంజిన్ అనేది మనకి ఆ కంప్రెస్ అయిన తర్వాత డైరెక్ట్గా ఇంజిన్ అనేది కంబషన్ జరుగుతుంది ఓకే సో మనం స్పార్క్ ఇచ్చిన తర్వాత కంబషన్ జరుగుతుంది అది మనకి తెలిసిన విషయమే ఇప్పుడు చూసారు కదా సో ఇది మనకి ఈ ట్యాపర్ జెట్ నీడిల్ డౌన్వర్డ్ అప్వోర్డ్ మూవ్ వస్తుంది కదా సో త్రోట్ల వాళ్ళు మనం ఓపెన్ చేసినప్పుడు ఇది పైకి మూవ్ అవుతుంది అండ్ క్లోజ్ చేసినప్పుడు మళ్ళీ కిందకు వచ్చేస్తుంది సో త్రోట్ల వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు మనం ఏమనుకున్నాం ఇందులోంచి ఈ ఫ్యూయల్ వస్తుంది ఇటువైపు నుంచి ఎయిర్ కూడా వస్తుంది ఎందువల్ల మనం ఈ ఎయిర్ పాసేజ్లోంచి ఇక్కడ చాంబర్లో ఉన్నంత ఎయిర్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది సో అక్కడ ప్రెజర్ అనేది తగ్గిపోతుంది సో ఇక్కడి నుంచి ఈ ఇక్కడ అట్మాస్ఫియర్ ప్రెజర్ అనేది ఈ పిస్టన్ని ఈ డిస్క్ని మీదకి పుష్ చేస్తుంది సో దానివల్ల ఈ నీడిల్ పైకి వెళ్తుంది ఇందులో ఉన్న ఫ్యూయల్ అండ్ ఇటువైపు నుంచి వచ్చే ఎయిర్ రెండు మిక్స్ అయ్యి కావలసిన రేషియోలో ఇంజిన్కి వెళ్తుంది ఓకే సో దీని యొక్క అడ్వాంటేజ్ మనం ముందు చెప్పుకున్నాము ఏ కండిషన్లో అంటే కోల్డ్ కండిషన్లో వస్తే ఇంజిన్కే ఏ మిక్సర్ కావాలి ఓకే నార్మల్ స్పీడ్లో ఏ మిక్సర్ కావాలి అండ్ హాట్ కండిషన్లో ఏ మిక్సర్ కావాలి సో డిపెండింగ్ అపాన్ ది ఇంజన్ కండిషన్ బట్టి ఈ కార్బొరేటర్ అనేది ఆటోమేటిక్గా పనిచేస్తుంది ఓకే సో ఇది బేసిక్గా ఎస్యూ కార్బరేటర్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఓకే సో సింపుల్గా చెప్పాలి అంటే మనకి ఇంజిన్ స్టాప్లో ఉన్నప్పుడు నీడిల్ వాళ్ళు క్లోజ్లో ఉంటుంది ఓకే నీడిల్ క్లోజ్లో ఉంటుంది త్రోట్ల వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు సో ఇక్కడ ప్రెజర్ తగ్గుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రెజర్ కాస్త ఇంజిన్లోకి వెళ్ళిపోతుంది సో ఇక్కడ ప్రెజర్ తగ్గడం వల్ల ఈ సక్షన్ ఛాంబర్లో ప్రెజర్ అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది లైక్ వ్యాక్యూమ్ టైప్ అనమాట సో ఇక్కడికి ఈ ప్రెజర్ అంతా తగ్గిపోవడం వల్ల ఇక్కడ అట్మాస్ఫియర్ ప్రెజర్ ఉండడం వల్ల ఈ డిస్క్ ఇలా మీదకు వెళ్తుంది సో డిస్క్ మీదకు వెళ్ళడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇటువైపు నుంచి ఎయిర్ అండ్ ఇటువైపు నుంచి ఈ పాసెస్ ఓపెన్ అవ్వడం వల్ల ఇటువైపు నుంచి ఫ్యూయల్ రెండు వచ్చి కరెక్ట్ మిక్సర్ అనేది ఇంజిన్కి వెళ్తుంది ఎందుకు నేను టూ టైమ్స్ చెప్తున్నాను అంటే మీకు బాగా గుర్తుండాలి కాబట్టి సో ఇది దీని యొక్క వర్కింగ్ సో దీని యొక్క స్టార్టింగ్ ఇంజిన్ స్టార్టింగ్ టైంలో ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే ఎట్ ది టైమ్ ఆఫ్ స్టార్టింగ్ ద ఇంజిన్ ఏ రిచ్ మిక్సర్ ఆఫ్ ఎయిర్ అండ్ ఫ్యూయల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో ఇది ఆ రిచ్ మిక్సర్ ఆఫ్ ఫ్యూయల్ అండ్ ఎయిర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు ఇంజిన్ స్టార్ట్ అయినప్పుడు దిస్ మిక్సర్ క్యాన్ బి అప్టైండ్ బై పుల్లింగ్ ది జెట్ ఇన్ ఏ డౌన్వర్డ్ డైరెక్షన్ విత్ ది హెల్ప్ ఆఫ్ లీవర్ సో ఇక్కడ ఈ లీవర్ ఏదైతే ఉందో అది మనం ఆపరేట్ చేస్తున్నాం దాన్ని త్రోటలో వాళ్ళం అని చెప్తున్నాము ఓకే అండ్ ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అప్ అండ్ డౌన్ మోషన్ వల్ల అది జరుగుతుంది అనేది ద ఇంక్రీజెడ్ ఏరియా అలౌస్ మోర్ ఇంజన్ ఫ్యూయల్ టు ఫ్లో ఇన్ టు ది మెయిన్ స్ట్రీమ్ సో ఇది కూడా సేమ్ అంతే ఈ నీడిలు ఎక్కువ వెళ్తే ఎక్కువ ఫ్యూయల్ వస్తుంది తక్కువ మూమెంట్ అయితే తక్కువ వస్తుంది ఓకే దేర్ ఫోర్ ఇన్ ది ఎస్యూ కార్బొరేటర్ ఎస్యూ కార్బొరేటర్లో కాన్స్టెంట్ ఎయిర్ ఫ్యూయల్ రేషియో అనేది మెయింటైన్ అవుతుంది ఎట్ డిఫరెంట్ స్పీడ్స్లో సో మిగతా కార్పొరేటర్ల కాకుండా ఏ వెహికల్స్లో ఈ ఎస్యూ కార్పొరేటర్ అనేది ఎక్కువగా వాడతారు అంటే మోడర్న్ కార్పొరేటర్ అనేది ఎక్కువగా బెంట్లీ ఆస్టిన్ జాగర్ రోవర్స్ రోల్స్ రాయ్స్ శాబ్ ఆటోమొబైల్స్ అండ్ వాల్వోలో ఈ అలాంటి వెహికల్స్లో పెద్ద పెద్ద వెహికల్స్లో ఈ ఎస్యూ కార్పొరేటర్ అనేది వాడతారు ఓకే సో దీని యొక్క అడ్వాంటేజ్కి వచ్చేసరికి ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎస్యూ కార్పొరేటర్ ఈజ్ దట్ ద ర్యాపిడ్ రెస్పాన్స్ జ్యూరింగ్ యాక్సిలరేషన్ సో మనం ఇంజిన్ యొక్క యాక్సిలరేటింగ్ మనం ఇస్తే అంటే స్పీడ్ దాన్ని పెంచాలన్నా లోడ్ పెంచాలన్నా సో అలాంటప్పుడు ఏంటి అంటే పికప్ పెరుగుతున్నప్పుడు యాక్సల్ రేటింగ్ మనం ఇచ్చినప్పుడు ఈ ఎస్యూ కార్పొరేటరు అంత రెస్పాండ్ అవుతుంది అంటే ఆ ఇంజిన్కి కావాల్సిన ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ని అంత క్విక్గా అది పంపిస్తుంది హెన్ సిటీ ఫిట్టెడ్ విత్ రేసింగ్ కార్స్ అండ్ ఇన్ ది మోస్ట్ ఆఫ్ ది స్కూటర్స్ అండ్ మోటార్ సైకిల్స్ సో అందుకోసమే ఈ కార్పొరేటర్ అనేది ఎక్కువగా రేసింగ్ కార్స్లోని స్కూటర్స్లో మోటార్ సైకిల్లో ఈ ఉంచుతూ ఉంటారు

వెహికల్స్ ఇలాంటి కార్పొరేటర్లు అనేవి వాడారు ఎక్కువగా క్రాఫ్ట్ ఇంజిన్స్లో కూడా ఈ కార్పొరేటర్ అనేది వాడుతూ ఉన్నారు ఓకే సో ఇది బేసిక్గా ఎస్యూ కార్పొరేటర్ అంటే ఏంటి ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ కావాలి అంటే తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్